గిరిజన రైతు 2 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని సాగు చేసిన వరి పంటను గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించి దగ్ధం చేసిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పెనకొండ గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. మరితండాకు చెందిన వాంకుడు రమేష్ అనే గిరిజన రైతు 2 ఎకరాల వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకొని వరి పంటకు సాగు చేశాడు. చేతికి అంది వచ్చిన వరి పంటను కూలీలతో కోయించి గడ్డిని ధాన్యాన్ని వేరు చేసి ఉంచిన 2 కుప్పలను గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించి దగ్ధం చేశారు. విషయం తెలుసుకున్న తాండా వాసులు నీళ్లు చల్లి మంటలు నార్పేందుకు ప్రయత్నించిన వరి ధాన్యం గడ్డి పూర్తిగా దగ్ధమైంది. దీంతో బాధిత రైతు 25,000 రూపాయల ఆర్థిక నష్టం వాటిల్లిందని కన్నీరు మున్నీరవుతున్నారు. కావాలని పెట్టిపోయింది. కొని కావాలని పెట్టిపోయింది. ఏ ఏ డాడీ ఎక్కడైనా ఉందా? ఆడలేదు ఇక్కడ దూరం రావడానికి.